శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సతీష్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ సార్, నేను ఇక్కడ మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడాలంటే, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రైలర్ సార్, ఇట్స్ రియలీ గ్రేట్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ డైరెక్టర్. ఐ కెన్ సీ మీ అందరి ప్యాషన్ కనబడుతుంది, ఐ కెన్ సీ ద హోల్ ప్యాషన్ వాట్ యు పుట్ ఇన్ టు ఇట్. సో ఇట్స్ రియలీ అ గ్రేట్ థింగ్. సో ఎవ్రీ న్యూయన్స్ రియలీ వర్క్ ఫర్ మీ. సో ఐ హోప్ తమిళ్లో సక్సెస్ అయిన తెలుగులో కూడా ఇట్ బి అ వెరీ గుడ్ సక్సెస్. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ అందరూ చెప్పినట్టు ద మెయిన్ రీజన్ మేము అందరం అక్కడికి వచ్చామంటే శివ గారు. సో రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ హీస్ బీన్ ఎంకరేజింగ్. అంటే నేను తీసే ప్రతి వర్క్కి శివ గారి కాల్ వచ్చింది అంటే, సో ఓకే మంచి పనే చేసాం, అంటే మంచి వర్క్ చేసాం, మంచి సినిమా తీసామని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ద వే హీ అప్రిషియేట్స్ ఇస్ రియలీ గ్రేట్ అని చెప్పే రివ్యూలు కానీ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ నిజం చెప్పాలి అంటే, లైక్ శ్రీధర్ గారు చెప్పినట్టు నిజంగా ఇది ఒక బాధ్యతలకు ఫీల్ అయ్యి ఇక్కడికి అందరం వచ్చాం. ఎందుకంటే మా ప్రతి సినిమాని మీడియా అంత ముందుకు తీసుకెళ్తే, అలా మీడియా నుంచి ఒకళ్ళు వచ్చే సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అది డెఫినెట్లీ మా బాధ్యత వచ్చి దాన్ని ప్రమోట్ చేయడం అనేది. సో ఆ బాధ్యతగా ఫీల్ అయ్యి మేము అందరం ఇక్కడికి వచ్చాం. సో ఇలానే ఎంతోమంది మీడియా నుంచి కానీ, ఆ మీడియా ఫ్రెటరీ నుంచి ఇటు డైరెక్టర్స్ వైపు నుంచి మేము అందరం కానీ ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడు ఇమిడిపోయి ఉంటాం. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో శివ గారు ఇప్పుడు ఇలా బయటకు వచ్చి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయటం, ఐ విష్ శివ గారికి ఈ సినిమా ఎంతో మంచి పేరు డబ్బులు తీసుకొచ్చి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని వేదిక మీద వస్తుందా స్వాగతం పలుకుతున్నాము. శివ గారి మామయ్య సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. ఓకే, సో ఎస్, సో ముందుగా డైరెక్టర్ అర్జున్ గారిని, అవును అర్జున్ గారి గురించి సంథింగ్ చెప్పి మైక్ ఇస్తా ఉంటున్నారు. లేదు లేదు, అంటే ఇందాక నేను డైరెక్టర్స్ వర్క్ అని చెప్పి వాళ్ళకి చెప్పానంటే, ఇప్పుడు కూడా వీళ్ళు మన నాగు డైరెక్టర్ అర్జున్ గంధ్యాల మా గుణా 369 సినిమాకి సూపర్ గా చేశాడు. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అది. ఆ సినిమాని కూడా ఎంత గట్టిగా చేశాడంటే అందరికీ తెలుసు, వాళ్ళ రోజున ఆడపిల్లకి ఏమన్నా అన్యాయం జరిగితే మనోడు సినిమా అనే ట్రైలర్ గా వస్తుంది. నేను ఎందుకు ఇందాక వాళ్ళ పేర్లు పర్టికులర్ చెప్పలేదంటే, వాళ్ళిద్దరూ ఒకళ్ళైతే మీడియా నుంచి నాతో పాటు జర్నీ చేసి వచ్చిన వాళ్ళు, ఇంకొకటి నేను మొదటి రోజు నుంచి ఉన్నవాళ్ళు. మా బోయపాటి శ్రీనివాస్ గారి దగ్గర ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఇంట్లో లాగా ఉన్న అర్జున్ అండ్ నాగు, అందుకే నేను చెప్దామని అప్పుడు ఇందాక చెప్పలేదు. అర్జున్ ప్లీజ్ కమ్. ఇప్పుడు దేవకి నందన వసుదేవ అనే ఒక మంచి సినిమా చేస్తున్నాడు, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఒక పెద్ద బడ్జెట్ డైరెక్టర్ అయ్యాడు, ఐఎమ్ సో హ్యాపీ అర్జున్. అందరికి నమస్కారం అండి. ఇప్పుడే ట్రైలర్ చూసాము, అంటే ముందరగా ఇప్పుడు చూస్తున్నాను, అప్పుడే చెప్పాను శివన్నకి. అద్భుతంగా ఉంది ట్రైలర్, చాలా బాగుందన్న, కాన్ఫిడెంట్గా ఉందనంటే, కాకపోతే పూర్తిగా నాకు ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని పూర్తిగా నమ్మకం. ఎందుకు ఆ నమ్మకం అనంటే, శివ మల్లాల అన్నతోటి ఉన్నది ఏంటంటే, ఒక సినిమా రివ్యూ అని కాదు, ట్రైలర్స్ ఎప్పుడు వచ్చినా, అంటే నాకు తెలిసి అన్ని లాంగ్వేజెస్ ట్రైలర్స్ అన్నిటి గురించి ఆయన రివ్యూలాగే ఉంటుంది, నాతో షేర్ చేస్తారు. ఎప్పుడైనా ఎనదర్ లాంగ్వేజ్ లేకపోతే తమిళు, తెలుగు, మలయాళం లేకపోతే ఇంకా ఎనదర్ ఇంకా ఎక్కడైనా హిందీ ఏది వచ్చినా కూడా ట్రైలర్ రాగానే ఇది ఇలా ఉంటుంది, నెక్స్ట్ సినిమా ఇలా ఉండబోతుంది అని చెప్పి కాన్ఫిడెంట్గా దాని గురించి ఒక రివ్యూలాగా నీకు ఉపయోగపడుతుంది అర్జున్ చూడు అని చెప్పి నాకు పంపించేవాళ్ళు అప్పుడప్పుడు. సో నేను గమనించిన దాంట్లో 100 సినిమాలకు ఆయన కనుక ట్రైలర్ చూసి కనుక రివ్యూ చేస్తే 90% ఇప్పటి వరకు అన్ని సక్సెస్ తప్ప, అంటే ఆయన ఏది చెప్పాడు ఎగ్జాక్ట్గా జరుగుతూ వచ్చేది. అంత ప్రొడిక్షన్ ఉన్నటువంటి శివన్న ఈ సినిమా తీసుకున్నంటే చాలా ఆలోచించి చేసి ఉంటారు. డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ సాధిస్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. అన్నకి ఎలాగో డబ్బులు కూడా పూర్తిగా వచ్చి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు పూర్తిగా అందరితో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకా శివన్న గురించి కొత్తగా చెప్పేది లేదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరి వాడు. సో నాకైతే ఎంత దగ్గర అంటే, అర్ధరాత్రి 2 కాల్ చేసి అన్న నాకు ఇబ్బంది ఉందంటే టక్కున వచ్చి వెళ్ళిపోయి ఏదైనా ఏందని చెప్పి క్లియర్ చేసి అంత దగ్గర పెట్టి. సో ఆయనకున్న ప్రొడిక్షను ట్రైలర్ చూసిన దగ్గరే అంత ప్రొడిక్ట్ చేస్తాడంటే, ఈ సినిమా తీసుకొని మీ ముందుకు వస్తున్నాడంటే 200% సక్సెస్ అవుతుంది, కమర్షియల్గాను సక్సెస్ అవుతుంది, ఒక మంచి సినిమా అవుతుంది. అంటే మనకి తమిళ నుంచి వచ్చిన ఒక షాపింగ్ మాల్ కావచ్చు, కొత్త బంగారు లోకం మన తెలుగు సినిమా కావచ్చు, నిన్నగా మొన్న వచ్చిన #90s కావచ్చు, ఇలాంటి ఒక మంచి కోవలోకి ఈ సినిమా వెళ్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. అలాగే చాలా క్యూట్గా ఉన్నారు అమరేష్ అండ్ ప్రార్థన కూడా, అండ్ ఆల్ ది బెస్ట్ మోహన్ దాస్ గారికి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ అందరికీ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూర్ ఫిలిం. దేవకీ నందన వాసుదేవ కూడా అండ్ నాగు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.
శివ గడిచిన ఈ 2.5 దశాబ్దాల కాలంలో ఇండస్ట్రీలో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటే, ఎంతమంది టెక్నీషియన్లు ఉంటే వాళ్ళందరి జీవితాల్లో ఒక ఫోటో రూపంలోనో, ఒక మాట రూపంలో, ఒక వీడియో రూపంలో, ఏదో ఒక రూపంలో వాళ్ళతో కనెక్ట్ అయితే ఉన్న వ్యక్తి శివం. ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఆర్టిస్ట్ని, ఏ ఆర్టిస్ట్ని టచ్ చేసినా, ఏ టెక్నీషియన్ టచ్ చేసినా వాళ్ళందరికీ ఖచ్చితంగా సేఫ్ కనెక్షన్ ఉంటుంది. ఒక పాజిటివ్గా తను చెప్పే మాట కావచ్చు, తను చేసే హెల్ప్ కావచ్చు, తను చేసే ఫొటోస్ కావచ్చు, తన రివ్యూ ద్వారా కావచ్చు, ఏదో విధంగా కనెక్షన్ ఉంటుంది. అందరికీ నచ్చిన వ్యక్తి నాకు పర్సనల్గా ఎలా అంటే, నేను డైరెక్టర్ అవ్వాలని హోప్తో కథలు రాసుకుంటున్నప్పుడు నేను కథలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి కూడా శివే. మాకు ఫిలిం కవరేజెస్ కోసం ఆర్ఎఫ్సి వెళ్ళాలి అంటే ఈనాడు ఆఫీస్ దగ్గర నుంచి ఒక వెహికల్ పెడితే ఆ వెహికల్లో మేము ఆఫీస్ వరకు ట్రావెల్ చేసే ప్రాసెస్లో చాలా కథలు డిస్కస్ చేసాం. అలాగే నాకు నేను ఒక స్టోరీ నెరేట్ చేయడానికి నెరేట్ చేసిన ఒక వ్యక్తి అనుండే శివం. చాలామంది సో తను ఒక ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు ఒక నిర్మాతగా ఒక సినిమాని మన ముందుకు తీసుకొచ్చే స్థాయికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. బాబు నువ్వు చాలా పెద్ద సక్సెస్ సాధించాలి, మరిన్ని సినిమాలు చేయాలి. చాలామంది అగ్ర నిర్మాతలు ఒక డబ్బింగ్ సినిమా ద్వారానే నిర్మాతలు అయ్యి ఇవాళ అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు. ఫ్యూచర్లో శివ కూడా అలాంటి ఒక మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ బాబాయ్. థ్యాంక్ యూ నాగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు